శంకర హర హర శంకర. ప్రియ భగవద్బంధులరా, మా భాగ్యము చూస్తున్నారు కాబట్టి మీ భాగ్యము, మనందరి భాగ్యము. ఓంకారేశ్వర్లో నర్మదా పుష్కరాలకు వచ్చాం. నర్మదా అసలు మామూలు పర్వళ్ళు కాదు. ఆ వెనకాల పైన కొంచెం జూమ్ చేయనా, 108 అడుగుల ఆదిశంకర్ల వారు ఆ కట్టించినటువంటి ఎవరైతే ఉన్నారో స్థపతి ఆయనే, మన రామాను వారిని కూడా తయారు చేసిన స్థపతి ప్రసాద్ స్థపతి గారు. బాగా పరిచయం మాకు, మేము కలిసి ఉండేవాళ్ళం తిరుపతిలో. పుష్కరాల్లో నర్మదని మన చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, నర్మదలో స్నానం చేయకపోయినా, నర్మద నీళ్లు తాగకపోయినా తాకకపోయినా, అది నర్మద అని తెలియకపోయినా, నర్మదను అలా చూస్తే, నర్మదని చూస్తే సకల పాపాలు హరిస్తాయని చెప్పారు. అవి రోహికే కానీ అవి జాయి. సో కాబట్టి పుష్కరాలు అయిపోతాయి 2 రోజుల్లో, ఇలా ఎలిగితే పడింది. పుష్కరాలు 2 రోజుల్లో అయిపోతాయి కానీ అని చేశారు కదా, పుష్కరాలు 2 రోజుల్లో అయిపోతాయి కానీ మనం ఈ సంవత్సరం అంతా పుష్కరుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఓంకారేశ్వరు రావడం లోపలికి అయిపోతుంది. జబల్పూర్ అయితే రైలు అక్కడ ఆగుతుంది, మేము జబల్పూర్లో చేసాం, మళ్ళీ ఇక్కడ కూడా చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఓంకారేశ్వరం కదా ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం, అలాగే శంకర్ల వారు ఇక్కడ ఈ నర్మద పొంగిపోయి గోవింద భగవత్పాదుల వారి ఆశ్రమాన్ని బుక్ చేస్తే ఆయన మొత్తం తాగేశారు శంకర్ల వారు. అందువలన శంకర్ల వారు, శంకర భగవత్పాదుల వారు, వాళ్ళ గురువుగారైన గోవింద భగవత్పాదుల వారిని కలిసిన స్థలం కూడా ఈ ఓంకారేశ్వరం. అందువలన నర్మదా మాయకి దగ్గర నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఎప్పుడైనా ఏ నదిలో స్నానం చేసినా ఒక ప్రణామం చేయాలి. నదీ మంత్రమా చెప్పండి.